Hello guys, this is Naveen once again. In the last class, we discussed about what is remote sensing and GIS and electromagnetic radiation and its sources. Now, in this video, we are going to understand about interaction of EM radiation with the atmosphere. Okay, let's start. First of all, ఇంట్రాక్షన్ ఆఫ్ ఈఎం రేడియేషన్ విత్ అట్మాస్ఫియర్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఈ ఇమేజ్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఒకరు నల్లగా ఉన్నారు, మరొకరు తెల్లగా ఉన్నారు. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఇంత డిఫరెన్స్ ఉంది అని అంటే, బికాస్ ఈ నల్లగా ఉన్నటువంటి వ్యక్తిలో బాడీలో మెలనిన్ అనేటువంటి స్కిన్ పిగ్మెంట్ హై అమౌంట్స్లో ఉండడం వల్ల ఇతను అట్మాస్ఫియర్లో మనకి విజిబుల్ బ్యాండ్లో ఉండేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాడు. దానివల్ల ఇతను మనకి నల్లగా కనపడతాడు. ఓకే, దాని తర్వాత ఈ తెల్లగా ఉన్నటువంటి వ్యక్తి బాడీలో మెలనిన్ అనేది చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది. అందువల్ల ఇతడు మనకి విజిబుల్ బ్యాండ్లో ఉండేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకోడు, పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తాడు. దానివల్ల మనకు ఇతను తెల్లగా కనపడతాడు. ఇన్ ద సేమ్ వే మనకి సన్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అర్త్కి రీచ్ అయ్యే ముందే అట్మాస్ఫియర్లో కొంత భాగం అబ్జర్వ్ అయిపోతుంది, కొంత భాగం రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత భాగం ట్రాన్స్మిట్ అవుతుంది అన్నమాట. అందుకోసమే మీ ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఓకే, వన్ మోర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి సన్రైజ్ తర్వాత సన్సెట్ తర్వాత మిడ్ డేనికి మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సోలార్ సిస్టంలో సన్ ఎప్పుడు కూడా ఒకే విధంగా ప్రకాశిస్తాడు. కాకపోతే మనకి ఎర్లీ మార్నింగ్స్లోను ఈవినింగ్స్లోను మిడ్ డే డిఫరెంట్ ఇంటెన్సిటీ కనిపిస్తూ ఉంటుంది. అంటే సన్ యొక్క సైజ్ కావచ్చు, సన్ యొక్క కలర్ కావచ్చు, సన్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదా హీట్ కూడా కావచ్చు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్లో మనకి అంత వేడి ఉండదు, బట్ మిడ్ డే వచ్చేసరికి చాలా వేడిగా ఉంటుంది. కారణం ఏంటి అని అంటే, బికాస్ మనకి నార్త్ పోలు సౌత్ పోల్స్ దగ్గర అంటే పోల్స్ దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ యొక్క థిక్నెస్ అనేది చాలా మినిమంగా ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ మనకి ఈక్వేటర్ దగ్గర అట్మాస్ఫియర్ అనేది మందం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి అట్మాస్ఫియర్లో పోల్స్ దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అర్త్కి రీచ్ అవ్వాలంటే చాలా తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అట్మాస్ఫియర్లో. దానివల్ల సన్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈక్వేటర్ దగ్గర అట్మాస్ఫియర్ అనేది మందంగా ఉండడం వల్ల అట్మాస్ఫియర్లో చాలా ఎక్కువ దూరము ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, అట్మాస్ఫియర్లో ఉండేటువంటి డిఫరెంట్ గ్యాసెస్తో ఇంట్రాక్షన్ ఏర్పడుతుంది. తర్వాత ముఖ్యంగా జరిగేటువంటి 3 ఫినామినాస్ అట్మాస్ఫియర్లో జరుగుతాయి. ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అబ్జార్ప్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రిఫ్లెక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ట్రాన్స్మిషన్. ఈ 3 థింగ్స్ అనేటివి మనకి అట్మాస్ఫియర్లో జరుగుతాయి. ఓకే, మనకి సన్రైజ్ అప్పుడు సన్సెట్ ఎప్పుడు మనకి సన్ రెడ్గా ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే, బికాస్ మనకి సన్ రైజింగ్ కానీ సన్సెట్ కానీ ఈక్వేటర్కి ప్యారలల్గా జరుగుతాయి. దానివల్ల ఎక్కువ డిస్టెన్స్ అట్మాస్ఫియర్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ట్రావెల్ చేయాలి కాబట్టి మనకి చాలా వరకు అబ్జార్ప్షన్ జరుగుతుంది. దాని తర్వాత మిగిలిన రిమైనింగ్ పార్ట్ ట్రాన్స్మిషన్ జరగడం వల్ల మనకి సన్ రెడ్ కలర్లో, అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా రెడ్ కలర్లో కనపడతాయి. రీజన్ ఏంటి అని అంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఉండేటువంటి అన్ని కలర్స్ని అక్కడ ఉన్నటువంటి గ్యాసెస్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎక్సెప్ట్ ద రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్ మాత్రం రిఫ్లెక్ట్ చేయడం వల్ల మనకి మార్నింగ్స్ ఈవినింగ్స్ ఆ కలర్ కనిపిస్తుంది. బట్ మిడ్ డే వచ్చేసరికి సన్ అనేవాడు పైకి వస్తూ ఉంటాడు. పైకి వచ్చినప్పుడు అట్మాస్ఫియర్ థిక్నెస్ అనేది కూడా తగ్గిపోతుంది కాబట్టి మనకి ఆ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ అనేటువంటి కలర్ షేడ్స్ అన్నీ కూడా డిసప్పియర్ అయిపోయి కేవలం సన్ మాత్రం ఒకే విధంగా కనపడతాడు. అందుకనే ఈ సన్ ఎర్లీ మార్నింగ్స్ బాగా థిక్నెస్ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ థిక్నెస్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని దాటుకొని రావాలి కాబట్టి మనకి సన్ రైజెస్ అనేవి అంత వేడిగా ఉండవు. బట్ మధ్యాహ్నం వచ్చేసరికి అట్మాస్ఫియర్ మందం అనేది తక్కువ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే సన్ రైజెస్ డైరెక్ట్గా భూమి మీద పడడం వల్ల మనకి హై ఇంటెన్సిటీ అంటే వేడి అనేది ఎక్కువగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, సన్ నుంచి అర్త్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రీచ్ అవ్వాలంటే దాదాపుగా 500 సెకండ్స్ లేదా 8.3 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇక్కడ ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది అంటే,
द డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద అర్త్ ఈజ్ 15 crore kilometers. దాంతోపాటు సన్ నుంచి సన్ రేసెస్ అర్త్కి రీచ్ అవ్వాలంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తే అంత స్పీడ్తో ట్రావెల్ చేయాలి. ఇక్కడ సన్ రేసెస్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి అని అంటే 300,000 kilometers per second స్పీడ్తో ట్రావెల్ చేస్తేనే మనకి 500 seconds లేదా 8.3 minutes టైం తీసుకుంటుంది. ఓకే, ఇప్పటి వరకు మీకు ఈరోజు ఈ టాపిక్ అర్థం అవ్వడానికి ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్స్ అనేటివి కూడా చెప్పాను. బట్ ఇప్పుడు అసలు టాపిక్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఓకే, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద అట్మాస్ఫియర్? అసలు అట్మాస్ఫియర్లో ఏం జరుగుతుంది? సన్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అర్త్కి రీచ్ అయ్యే ముందే ఎన్నో మార్పులకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఆ మార్పులు ఏంటి అంటే, ఒకటి ఈఎంఆర్ అబ్జార్ప్షన్, ఈఎంఆర్ ట్రాన్స్మిషన్ అండ్ ఈఎంఆర్ స్కాటరింగ్ ఆర్ రీడైరెక్షన్. ఈ 3 ఇంపార్టెంట్ ఫినామినాస్ అట్మాస్ఫియర్లో మనకి టేక్స్ ప్లేస్ అవుతాయి. ఓకే, కమింగ్ టు ద ఈఎంఆర్ అబ్జార్ప్షన్ ఇన్ అట్మాస్ఫియర్, మనం ఇదివరకే చాలాసార్లు మనం చెప్పాం అట్మాస్ఫియర్లోకి ఈఎంఆర్ ఎంటర్ అవ్వగానే చాలా వరకు అబ్జర్వ్ అయిపోతుంది అని. బట్ వాటిని అబ్జర్వ్ చేసుకునేటివి అబ్జార్బర్స్ ఏవి అని అంటే, ఫస్ట్ ఓజోన్. వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద ఓజోన్. ఓజోన్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో విన్నాం. బట్ దాంతోపాటు క్లౌడ్స్, అంటే క్లౌడ్స్లో ఏముంటాయి, వాటర్ వేపర్ ఉంటుంది. ఆ వాటర్ వేపర్ కూడా మేజర్ అబ్జార్బర్ ఆఫ్ ఈఎంఆర్ రేడియేషన్. అందుకనే మనం గమనిస్తే ఎప్పుడన్నా ఆకాశానికి మబ్బు పట్టినప్పుడు సూర్యుని కాంతి భూమి మీదకి కిందికి ప్రసరించదు. ఎందుకంటే ఆ మబ్బుల్లో ఆ మబ్బులు నల్లగా ఉన్నాయి అని అంటే అర్థం ఏంటంటే ఆ మబ్బుల్లో వాటర్ అనేది హ్యూజ్గా ఉంది. అందుకోసమే మనకి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది భూమి మీదకి రాదు. అందుకనే దట్స్ వై మనకి క్లౌడ్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అబ్జర్వర్ ఆఫ్ ఈఎంఆర్. దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అబ్జర్వర్. దీంతోపాటు వన్ మోర్ న్యాచురల్ ఫినామినా ఇస్ దేర్. అదేంటంటే మనకి భూమి మీద వాల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతూ ఉంటాయి. వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ సల్ఫరస్ గ్యాసెస్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, తర్వాత టిఫ్ అంటే వాల్కనిక్ ప్రోడక్ట్స్ లైక్ పైరోక్లాస్టిక్ మెటీరియల్ అంటారు కదా, ఆ పైరోక్లాస్టిక్ మెటీరియల్ ఆకాశంలోకి ఎజెక్ట్ అయినప్పుడు ఆ యాష్ పార్టికల్స్ అన్నీ కూడా క్లౌడ్ని మొత్తం ఆకాశాన్ని కవర్ చేసేస్తాయి. కవర్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే పైనుంచి వచ్చేటువంటి సోలార్ రేడియేషన్ అనేది కిందికి రాదు. దానివల్ల సోలార్ రేడియేషన్ కిందికి వస్తేనే భూమి వేడెక్కుతుంది. అసలు సోలార్ రేడియేషన్ కిందికి రాకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు భూమి మీద వింటర్స్ ఏర్పడతాయి. వీటినే వాల్కానిక్ వింటర్స్ అని చెప్పి అంటారు. అంటే ఆ క్లౌడ్ ఆకాశంలో ఆ యాష్ అనేది ఎన్ని సంవత్సరాలైతే ఉంటుందో అన్ని సంవత్సరాల పాటు భూమి మీద, అంటే ఒక సర్టెన్ ప్రాంతం కావచ్చు లేదా భూమి మొత్తం కావచ్చు, అది ఆ వాల్కానిక్ ఎరప్షన్ డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఆ ప్రాంతం అంతా కూడా వింటర్ వస్తుంది, అంటే మొత్తం చల్లపడిపోతుందన్నమాట. అంటే సూర్యుడు అనేవాడే రాడు. అందుకనే మనకి ఈ వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల కూడా మనకి సోలార్ రేడియేషన్ అనేది భూమి మీదకి రాదు. ఓకే, కమింగ్ టు ఈఎంఆర్ స్కాటరింగ్ ఇన్ అట్మాస్ఫియర్. వాట్ ఈస్ స్కాటరింగ్? స్కాటరింగ్ మీన్స్ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ దాని మీద సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, తర్వాత వాటిని రీఎమిట్ చేస్తుంది. దీన్నే రిఫ్లెక్షన్ అని కూడా అనొచ్చు. ఈ రిఫ్లెక్షన్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఇంటెన్సిటీస్తో రిఫ్లెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. దీన్నే స్కాటరింగ్ అని చెప్పచ్చు. మనం కింద ఉన్నటువంటి ఇమేజ్ని కింద బాగా అబ్జర్వ్ చేస్తే దాంట్లో అక్కడ క్లౌడ్స్ స్కాటరింగ్ చేస్తున్నాయి. దాంతోపాటు అట్మాస్ఫియర్లో ఉండేటువంటి గ్యాసెస్, అంటే ఆకాశంలో కూడా స్కాటరింగ్ అనేది జరుగుతుంది. తర్వాత భూమి మీద కూడా స్కాటరింగ్ జరుగుతుంది. బట్ ఇక్కడ భూమి మీద స్కాటరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే భూమి మీదకి సోలార్ రేడియేషన్ లేదా ఈఎం రేడియేషన్ ట్రాన్స్మిట్ అయిన తర్వాతే స్కాటరింగ్ అనేది జరుగుతుంది. బట్ వీఆర్ ఓన్లీ కన్ఫైనింగ్ టు అట్మాస్ఫియర్. ఓకే, నౌ కమింగ్ టు టైప్స్ ఆఫ్ స్కాటరింగ్ ఇన్ అట్మాస్ఫియర్. మనకి అట్మాస్ఫియర్లో 3 టైప్ ఆఫ్ స్కాటరింగ్స్ జరుగుతాయి. ఫస్ట్ వన్ రేలిక్ స్కాటరింగ్, సెకండ్ వన్ మై స్కాటరింగ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్. ఓకే, ఇప్పుడు ఈ 3 టైప్ ఆఫ్ స్కాటరింగ్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేలిక్ స్కాటరింగ్. రేలిక్ స్కాటరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ పార్టికల్స్ ఆర్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు వేవ్ లెంత్ ఆఫ్ ద రేడియేషన్. అంటే
మనకి की అట్మాస్ఫియర్లో ఉండేటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ చాలా చాలా చిన్నగా ఉంటాయి కంపేరింగ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వేవ్ లెంత్ కంపేర్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వేవ్ లెంత్ కంపేర్ చేసినప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అప్పుడు మనకి రేలిక్ స్కాటరింగ్ అనేది జరుగుతుంది రేలిక్ స్కాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం డే టు డే లైఫ్లో కూడా మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తుంటాం ఎక్కడ అంటే మనకి ఆకాశము బ్లూ కలర్లో కనపడుతుంది దాంతోపాటు సముద్రం నీళ్లు కూడా బ్లూ కలర్లో కనపడతాయి దీనికి రీజన్ ఏంటి అని అంటే రేలిక్ స్కాటరింగ్ ఓకే కమింగ్ టు మై స్కాటరింగ్ మై స్కాటరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ ద పార్టికల్స్ ఆర్ జస్ట్ అబౌ ద సేమ్ సైజ్ యాజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద రేడియేషన్ అంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వేవ్ లెంత్కి ఆ పార్టికల్స్ యొక్క సైజు అనేది సేమ్గా ఉన్నప్పుడు మై స్కాటరింగ్ అనేది మనకు జరుగుతుంది ముఖ్యంగా దీనికి ఏ పార్టికల్స్ని ఏ పార్టికల్స్తో ఢీకొన్నప్పుడు మై స్కాటరింగ్ జరుగుతుందంటే స్మోక్ అండ్ డస్ట్ పార్టికల్స్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఢీకొన్నప్పుడు మనకి మై స్కాటరింగ్ అనేది మనకి జరుగుతుంది నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ ఈ నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ ఈజ్ జస్ట్ లైక్ మై స్కాటరింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ అనేది చాలా పెద్దగా ఉంటాయి బిగ్గర్ పార్టికల్స్ దిస్ అకర్స్ వెన్ ద పార్టికల్స్ ఆర్ మచ్ లార్జర్ దాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద రేడియేషన్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వేవ్ లెంత్ కంటే కూడా ఆ పార్టికల్ సైజ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు మనకి నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ అనేది జరుగుతుందన్నమాట దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది వాటర్ వేపర్ని లేదా వాటర్ డ్రాప్లెట్స్ని ఢీకొన్నప్పుడు మనకి ఈ నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ మనకి ఇప్పుడు ఇంట్లో చీకటిగా ఉందనుకోండి మనం ఏం చేస్తాం కిటికీలు ఓపెన్ చేసుకుంటాం కిటికీలు ఓపెన్ చేసుకుంటే బయట ఉన్నటువంటి సూర్యుని వెలుగు ఇంట్లోపలికి వస్తుంది సేమ్ అలాగే మనకు అట్మాస్ఫియర్లో చాలా వరకు క్లౌడ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ అన్నీ కూడా సోలార్ రేడియేషన్ కిందికి రాకోకుండా అడ్డుకుంటున్నాయి కానీ కొన్ని రీజియన్స్లో మనకి అట్మాస్ఫియర్ నుంచి సోలార్ రేడియేషన్ అనేది ఎర్త్కి చేరుతుంది వీటినే అట్మాస్ఫియరిక్ విండోస్ అని చెప్తారు సింపుల్గా చెప్పాలంటే వేర్ ద అట్మాస్ఫియరిక్ ఈజ్ ట్రాన్స్పరెంట్ ఇన్ విచ్ వేవ్ లెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ దట్ క్యాన్ బి ట్రాన్స్మిట్ త్రూ ద అర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ యాస్ అట్మాస్ఫియరిక్ విండోస్ అంటే ఎక్కడైతే అట్మాస్ఫియర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందో ఆ ప్రదేశంలో నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలోని కొన్ని వేవ్ లెంత్ బ్యాండ్స్ అనేటివి అర్త్కి చేరుతున్నాయి వాటినే అట్మాస్ఫియరిక్ విండోస్ అని అంటాం ఓకే మీరు ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే మనకి దీంట్లో ఫోర్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ విండోస్ అనేవి కనిపిస్తాయి దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ విజిబుల్ విండో సెకండ్ వన్ ఇన్ఫ్రారెడ్ విండోస్ తర్వాత మైక్రోవేవ్ విండోస్ అండ్ ఫైనలీ రేడియో విండోస్ మనకి దీంట్లో విజిబుల్ విండో అంటే అర్థం ఏంటంటే మనం ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం విజిబుల్ విండో అనేది ఎందుకు మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే మనం డే టు డే లైఫ్లో చూసేదంత కలర్ఫుల్ ఈ వరల్డ్ అంతా కూడా మనకి విజిబుల్ విండోలోనే మనకు అనిపిస్తుంది ఓకే ఈ విజిబుల్ విండో యొక్క వేవ్ లెంత్ బ్యాండ్ రేంజ్ ఎంత ఉంటుంది అంటే 0.3 నానోమీటర్ నుంచి 0.7 లేదా 0.9 నానోమీటర్ మధ్యలో మనకి విజిబుల్ విండో యొక్క వేవ్ లెంత్ రేంజ్ ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ విండోస్ ఈ ఇన్ఫ్రారెడ్ విండోస్లో మనకి 3 నానోమీటర్ నుంచి 5 నానోమీటర్ మధ్య లేదా 8 నానోమీటర్ నుంచి 14 నానోమీటర్ మధ్య మనకి ఇన్ఫ్రారెడ్ విండోస్ అనేటివి ఉంటాయి దాని తర్వాత రాడార్ అండ్ ప్యాసివ్ మైక్రోవేవ్ లేదా సింపుల్గా చెప్పాలంటే మైక్రోవేవ్ విండోస్ అని చెప్పచ్చు ఈ మైక్రోవేవ్ విండోస్ అనేటివి 1 మిల్లీమీటర్ నుంచి 1 మీటర్ మధ్య ఉండేటువంటి వేవ్ లెంత్ కలిగి ఉంటాయన్నమాట నెక్స్ట్ రేడియో విండోస్ ఈ రేడియో విండోస్ అనేటివి గ్రేటర్ దాన్ 1 మీటర్ నుంచి 10 మీటర్స్ మధ్య మనకి దీని యొక్క వేవ్ లెంత్ రేంజ్ అనేది ఉంటుంది కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేడియో విండో అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది అయినా సరే ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ డిఫెన్స్ పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఓషన్ వార్నింగ్ సిస్టమ్స్ ఈ సర్వీసెస్ అన్ని వాళ్ళందరూ కూడా మనకి రేడియో కమ్యూనికేషన్నే వాడతారు తప్ప వేరే కమ్యూనికేషన్ మీద డిపెండ్ కారు ఎందుకంటే ఒకవేళ భూకంపాలు వచ్చినప్పుడు సునామీలు వచ్చినప్పుడు తర్వాత వరదలు వచ్చినప్పుడు మనకి టెలికమ్యూనికేషన్ మొత్తం దెబ్బతింటుంది అప్పుడు సెల్ ఫోన్ టవర్స్ కానీ చెడిపోవడం కానీ టెలిఫోన్ ఎక్స్చేంజ్లు డ్యామేజ్ కావడం కానీ ఇవన్నీ జరుగుతాయి అప్పుడు ఆ కమ్యూనికేషన్స్ ఏవి వర్క్ చేయవు కానీ ఎలాంటి సిచ్యుయేషన్స్లో అయినా వర్క్ చేసే కమ్యూనికేషన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ రేడియో కమ్యూనికేషన్ ఆ రేడియో కమ్యూనికేషన్ ఇంత సమర్థవంతంగా పనిచేయడానికి రీజన్ ఏంటి అంటే మన అట్మాస్ఫియర్లో ఉండేటువంటి రేడియో విండో
అట్మాస్ఫిరిక్ విండోస్ అనేటివి రిమోట్ సెన్సింగ్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఒకవేళ అట్మాస్ఫిరిక్ విండోస్ లేవు అని అంటే రిమోట్ సెన్సింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ ద అట్మాస్ఫియర్. ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్ వెల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. అంటిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ నవీన్ సైనింగ్ ఆఫ్.